ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడడంపై ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు బాధితులు. జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు 7 నెలల క్రితం ఉద్యోగాలు ఇప్పిస్తామని 2,60,000 రూపాయలు వసూలు చేశారని కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ యాస్మిన్ బాషా 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 50,000 ఇచ్చింది. అయితే మన మహేందర్ అనే సారు మన పెద్దపల్లిలో పనిచేస్తారు, ఆ సార్ మీరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది సార్ పనిప్పిస్తామని చెప్పి 6-7 నెలలు అవుతుంది. ఆయన దగ్గరికైనా మాకు ఆయన కలుపుతలేడు, ఎవరు ఆయన కలుస్తలేడు, ఈయన కలుస్తలేడు, మహేందర్ కలుస్తలేడు, మణి ఆయన కలుపుతలేడు సార్. అందుకే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చాను సార్. సార్ సీపర్ పని చెట్లు కట్ చేసి ఎంతమంది వచ్చారు? 3 ఇచ్చింది సార్. మొత్తం 1,60,000 ఇచ్చింది సార్. చేతికి ఇచ్చారా? చేతికి ఇచ్చింది సార్. 6 నెలల నుండి మనిషే కనిపిస్తాడు, ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ లావాడుతుండి వస్తుంది అంటుండే వస్తున్నాడు 6 నెలల నుండి సార్. ఆయనది పెద్దపల్లిలో ఒక సార్ ఉంటాడు, ఆయన నాగరాజ్ సార్. అక్కడ ఒక పెద్దపల్లి ఉంటాడు, మన ఈయననేమో అంతరామన్ ఉంటాడు సార్.